ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసుపై తెలంగాణ పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు తదుపరి విచారణపై దృష్టి పెట్టారు. నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసుల బృందం నందిగామ వెళ్లింది. జయరాం మర్డర్ కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, మరి తెలంగాణ పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది సునీల్? సుమిత్ర, మొత్తానికి విచారణ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏసీపీ నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ విచారణకి కొన్ని బృందాలుగా ఏర్పడ్డ పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి రెండు బృందాలు నందిగామ వెళ్లిన పరిస్థితి ఉంది. ఒకరు నందిగామకు వెళ్లి అక్కడ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్, అంటే శ్రీనివాసరెడ్డితో రాకేష్ రెడ్డితో పాటు కో అక్యూజ్డ్ శ్రీనివాస్ ఇద్దరిని హైదరాబాద్ తీసుకురావాలంటే ప్రొసీజర్ ప్రకారం అక్కడ కోర్టులో ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ అక్కడ వేయాల్సి ఉంటుంది. కేసు ట్రాన్స్ఫర్ అయిన దృష్ట్యా మేము ఈయనను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి, అంటే నందిగామ కృష్ణా జిల్లా పోలీసు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని హైదరాబాద్ తీసుకువెళ్తున్నామని అక్కడ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ట్రాన్సిట్ వారెంట్ పొందిన తర్వాత తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేసి, వాళ్ళిద్దరిని ప్రొడ్యూస్ చేసి కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఒక ప్రొసీజర్. సో అందుకుగాను నందిగామకి ఒక పోలీస్ టీమ్ అందుకు వెళ్ళింది. రెండవది అసలు విచారణ జరిగిన తీరు, ఎవరెవరిని విచారించారు ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి ఐఓతో డిస్కస్ చేయడానికి, ఎందుకంటే కేవలం ఫైల్ వరకు ఇక్కడికి వచ్చింది కానీ ఇంకా బిహైండ్ ద రికార్డ్స్ ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ చాలా రోజులు ఇంకా 3-4 రోజులు విచారణ జరిపారు అక్కడ ఐఓతో పాటు మరికొంతమంది అధికారులు. సో వాళ్ళతో డిస్కస్ చేసి ఈ కేసు స్టేటస్ గురించి, ఆఫ్ ద రికార్డ్ జరిగిన సంభాషణలు కావచ్చు, ఇంకా కాల్ అనాలిసిస్కి సంబంధించినవి కావచ్చు, ఎవరెవరు ఏంటి అనే దానిపైన పూర్తిగా ఆరా తీసి తీయడానికి ఒక బృందం కూడా వెళ్ళింది. రెండు బృందాలు ఈరోజు సాయంత్రం కల్లా వాపసు వస్తాయని తెలుస్తా ఉంది. ఒక బృందం మాత్రం కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే ట్రాన్సిట్ వారెంట్ కనుక ఇమీడియట్ కోర్టు ఇచ్చినట్టయితే ఆయన తీసుకు రాకేష్ రెడ్డితో పాటు శ్రీనివాసును కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు చూసినట్టయితే తదుపరి విచారణ ఎలా జరగాలి, ఎందుకంటే అక్కడ కేసు నమోదయ్యి అక్కడ సగం విచారణ జరిగి అక్కడ అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కేసు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ట్రాన్స్ఫర్ అయిన కేసులో ఎలాంటి నియమాలు నిబంధనలు ఉన్నాయి, ఎలాంటి లీగల్గా ఎలా ప్రొసీడ్ కావాలనే దానిపైన ఏసీపీకి లీగల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి లీగల్ ఒపీనియన్ కోసం వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు కేసు డైరీ మొత్తం స్టడీ అయిన తర్వాత, అంటే అక్కడ జరిగిన విచారణ జరిగిన తీరుపైన కేసు స్టడీ అయిన తర్వాత, కేసు డైరీ ఇక్కడికి పంపారు కాబట్టి అది స్టడీ అయిన తర్వాత, ఒక బృందం వచ్చిన తర్వాత సీన్ ఎలా జరిగింది అనే దానిపైన సీన్ పైన అనాలిసిస్ చేసేందుకు కూడా ఒక టీము ఎక్కడ మర్డర్ జరిగిందని చెప్పారో అక్కడికి వెళ్లే అవకాశం, సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వెళ్లే అవకాశం ఉంది. ఇక అది ప్రారంభమైన తర్వాత ఫర్దర్గా, అంటే ఫస్ట్ అక్కడ నుంచి ట్రాన్సిట్ మీద తీసుకొచ్చి ఇక్కడ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఎవరెవరు ఈ కేసుతో ప్రమేయం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు 41 CRPC కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిపించి వాళ్ళని విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి అంటే అక్కడ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ సీడీతో పాటు ఇక్కడ కూడా కొన్ని సీసీ కెమెరాస్ విజువల్స్ కావచ్చు, ఇంకొన్ని ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఆయన మూమెంట్స్ ఏమున్నాయి, ఒక 1 వీక్ ముందు నుంచే ఆయన మూమెంట్స్ ఏమున్నాయి, మర్డర్ తర్వాత ఎలా బాడీ షిఫ్ట్ చేశారనే దానిపైన కూడా అటు ఫిజికల్గా వెళ్ళి చెక్ చేయడమే కాకుండా టెక్నికల్గా ఎస్టాబ్లిష్ చేసేందుకు కూడా ఇక్కడ ఒక టీం కూడా వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పోలీసులు బంజారా హిల్స్ ఏసీపీ నేతృత్వంలోని ఈ విచారణ మాత్రం స్పీడప్ అయిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి శ్రీకా చౌదరికి ఇందులో ప్రమేయం ఉందన్నారు కాబట్టి ఆమెకి ఎప్పుడు 41 CRPC నోటీస్ ఇస్తారు. పద్మశ్రీ, శిఖారెడ్డి విషయంలో ఏపీ పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా క్లీన్ చిట్ ఇచ్చారన్న నేపథ్యంలో మరి తెలంగాణ పోలీసులు శిఖారెడ్డి విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు సునీల్? అంటే అక్కడ జరిగినటువంటి విచారణలో అప్పటి వరకు రాకేష్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు జరిగినటువంటి విచారణలో శిఖా చౌదరి రోల్ ఎస్టాబ్లిష్ కాలేదని ఏపీ పోలీస్ అధికారులు చెప్పారు. అయితే ఆ తర్వాత కేసు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా మనం కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు అది క్లీన్ చిట్ ఇవ్వడం కాదు, అరెస్ట్ వరకు వచ్చిన సందర్భంలో అరెస్ట్ వరకు జరిగినటువంటి విచారణలో ఆమె రోల్ ఎస్టాబ్లిష్ కాలేదు, మళ్ళీ రాకేష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారించినట్టయితే ఇంకొన్ని విషయాలు ఏమైనా బయటకు వచ్చాయేమో, మేమేమి క్లీన్ చిట్ ఇవ్వలేదు శ్రీకారెడ్డి కానీ శ్రీకారెడ్డి వ్యవహారంలో క్లీన్ చిట్ అని చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని
అక్కడ పోలీస్ అధికారులు చెప్పాను. ఇక్కడ కూడా చెప్పేది ఏంటంటే రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత, ఆయనను విచారించిన తర్వాత ఎవరి ప్రమేయం ఏంటి, ఒకవేళ రాకేష్ రెడ్డి చెప్పకపోయినట్టయితే టెక్నికల్ గా ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, సాక్ష్యం లేకుండా కనీసం అక్యూజ్డ్ కన్ఫెషన్ కూడా లేకుండా ఒక వ్యక్తిని కేసులోకి తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, ఎవిడెన్స్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కావచ్చు, కన్ఫెషన్ అక్యూజ్ అరెస్ట్ అయిన వ్యక్తి ఇచ్చే కన్ఫెషన్ మీదనైనా ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా శిఖర్ రెడ్డిని అలా అరెస్ట్ చేయడం కుదరదని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయండి, ఒకవేళ ఆమె ప్రమేయం ఉంటే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. శిఖర్ రెడ్డిని కానీ ఎవరిని కానీ వదిలే సమస్య లేదని చెప్తున్నారు. ఇంకోవైపు ఈ కేసుతో ప్రమేయం ఉందని రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేసిన తర్వాత ఏదైతే పోలీస్ అధికారులతో మాట్లాడారో వాళ్ళిద్దరిపైన చర్యలు తీసుకున్నారు. అవసరమైతే ఒక ఆ కేసుతో సంబంధం ఉన్న అధికారిని సస్పెండ్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఆయన ఏసీపీ ఇబ్రహీంపట్నం ఆయన ఈ అఫెన్స్ అయిన తర్వాత 31వ తేదీ మధ్యాహ్నం అఫెన్స్ అయిందంటే 1-2వ తేదీ వరకు కూడా రాకేష్ రెడ్డి టచ్ లో ఉన్నట్టు కూడా పూర్తి స్థాయిలో రాకేష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా బయట పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఆయనపైన కూడా చర్యలు తీసుకునేందుకు అటు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు ఈ పూర్తి కేసును ఎవరిని వదిలేది లేదనేది మాత్రం ఇప్పుడు చెప్తాను, చూడాలి. మరి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్న క్రమంలో ఎవరెవరి ప్రమేయం వస్తుంది, కొత్త పాత్రలు ఏమైనా వస్తాయా, నిజంగానే శ్రీకర్ రెడ్డికి ప్రమేయం ఉందా లేదా, ఇవన్నీ మొత్తం విచారణ పూర్తయితే కానీ చెప్పే అవకాశం లేదు. ఇది ప్రిలిమినరీ దశలోనే ఉంది కాబట్టి ఇప్పుడే మేము ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వడం కానీ ఎవరిని అక్యూజ్డ్ గా చెప్పడం కానీ సాధ్యం కాదనేది అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంటుంది.